సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మోహన్ బాబు గారికి మనకు తెలుసు కోర్టు ముందస్తు బెయిల్ అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే మోహన్ బాబు గారు పరారీలో ఉన్నారు, 5 టీంలు ఆయన కోసం గాలిస్తున్నాయి అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్. నిజంగా మోహన్ బాబు గారు పరారైపోయారా, 5 టీంలుగా బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఏం జరుగుతుంది మరి మోహన్ బాబు గారి ఇష్యూలో? అంటే ఆయన హాస్పిటలైజ్ అయి ఉన్నాడు. ఓకే, మేబీ హాస్పిటల్ నుంచి ఆయన బయటకు వచ్చాడనే వార్త తెలుసుంటుంది. తెలిసిన తర్వాత అంటే ఆయన ఆల్రెడీ కోర్టు నుంచి ఒక ఎగ్జామ్షన్ తీసుకుని ఉన్నాడు. 24వ తారీఖు వరకు ఆయనకు ఒక సౌలభ్యం కల్పించింది కోర్టు. ఓకే, అయితే ఇప్పుడు ఈయన హాస్పిటల్ నుంచి బయటకు రావడం అనేది ఎందుకు సెన్సేషనలైజ్ చేస్తున్నారు అంటే, దీని వెనకాల ప్రోగ్రాము డెఫినెట్గా ఈయనకి యాంటిసిపేటరీ బెయిల్ శాంక్షన్ చేయను అని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పేసింది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు కాబట్టి ఈయన అరెస్ట్ అవ్వాల్సి ఉంటుంది అనివార్యంగా. అది ఇమ్మీడియట్గా చేయవచ్చు, లేదు కోర్టు ఎగ్జెంప్షన్ ఇచ్చింది కాబట్టి 24 వరకు వెయిట్ చేసి 24 ఎలాగో విచారణకి వస్తాడు ఆయన, అంటే రావాల్సిన కండిషన్ ఉంది కాబట్టి వచ్చినప్పుడు మాట్లాడి అలాగే ఇతర వివరాలు సేకరించి నెమ్మదిగా ఆయన మీద కేసు పుటప్ చేసి ఒక ఎఫ్ఐఆర్ కాపీతో ఆయన తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుంటాడు, బెయిల్ శాంక్షన్ అయితే వెంటనే జామీందారులను పెట్టుకుని బయటకు వెళ్ళిపోతాడు. ఓకే, ఇది ప్రొసీజర్ జరగవలసింది. అయితే ఇక్కడ ఆయన హాస్పిటల్ నుంచి బయటకు రావడము అనే ఒక సంఘటనని ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు కోర్టు అనేటువంటి ఇంకో సంఘటనతో లింక్ చేసి ఈయన ఎక్కడికి వెళ్ళాడో ప్రపంచానికి చెప్పే అవకాశం అవసరం లేదు కదా ఆయనకి. ఆయన ఏదో రకరకాల పనుల మీద ఎక్కడికో వెళ్ళుండొచ్చు, అది ఎవరికి చెప్పాలో అవసరమైతే వాళ్ళకి చెప్పుకుంటాడు. ఆయన ప్రపంచానికి ఒక ప్రకటన జారీ చేసి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అందుకని ఆయన అలా వెళ్ళాడు. చాలా సందర్భాల్లో అజ్ఞాతంలోకి వెళ్ళారని రాసేస్తూ ఉంటారు, కానీ ఆ అజ్ఞాతంలోకి వెళ్ళటం అంటే ఎవరికి కనిపించకూడదో వారికి కనిపించకుండా ఉండటం మాత్రమే, మిగిలిన ప్రపంచానికి కనిపిస్తారు వాళ్ళు. ఓకే, ఎవరితో ప్రమాదం లేదో వాళ్ళకి కనిపిస్తారు, ఎవరితో ప్రమాదం ఉందో వాళ్ళకి కనిపించరు. అదే అజ్ఞాతం అంటే. అంతకుమించి వాళ్ళు ఏదో బంకర్లు తవ్వుకుని భూమిలో దాక్కోరు. ఓకే, కానీ ఆ లెవెల్ ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయారు, లేకపోతే అజ్ఞాతం అనగానే అదేదో బంకర్లోకి వెళ్ళిపోయారు, భూమిలో కందకాలు తవ్వుకుని దాక్కున్నారు అని చెప్పేసుకుంటారు. అంత పరిస్థితి ఏమి ఉండదు డెఫినెట్గా. ఇది జస్ట్ 2 ఇన్సిడెంట్స్ని లింక్ చేసి పుట్టించినటువంటి ఒక కథనం. రేపు పొద్దున మళ్ళీ ఆయన ఖండిస్తూ ఒక ఆడియో ఫైల్ రిలీజ్ చేయొచ్చు, నేను నా పనిలో నేను ఉన్నాను, మీకెందుకు వచ్చిన గొడవ, మీరు ఎందుకు ఇలా స్పెక్యులేటివ్ స్టోరీస్ వేస్తున్నారు, ఇలా చేయబట్టే కదా మన మధ్య రిలేషన్ దెబ్బతింది అని ఆయన గంభీరంగా ఒక వాయిస్ మార్కెట్లోకి వదిలే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చూద్దాం అది వస్తుందేమో. ఒకవేళ నిజంగానే అబ్స్కాండ్ అయితే ఆయన పర్మనెంట్గా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే కోర్టు ఆయనకి ఇచ్చినటువంటి అనుమతి 24 వరకే, 24 గనక ఆయన హాజరు కాకపోతే విచారణకి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. సో ప్రొసీడ్ అయితే అప్పుడు ఆయన మీద ఒక NBW ఇష్యూ వారెంట్ ఇష్యూ అవుతుంది, నాన్ బెయిలబుల్ వారెంట్. అది ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఆయన కోసం తిరుగుతారు. ఇప్పుడు టీంలన్నీ వాళ్ళు రాస్తున్నారు, ఇప్పుడు తిరుగుతున్నాయో లేదో కానీ అప్పుడు తిరగాలి. అప్పుడు తిరిగి ఆయన ఎక్కడున్నా పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు డెఫినెట్గా NBW కాబట్టి, NBW దాని మీద ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఆయనకి రిమాండ్ రాసేస్తారు, జైలుకి వెళ్తాడు, జైలుకి వెళ్ళి బెయిల్ మూవ్ చేసుకుంటాడు. అప్పుడు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కేసు రికార్డు మీద ఇది ఒక మరకగానే ఉంటుంది. ఆయన అబ్స్కాండ్ అయ్యి తర్వాత దొరికాడు అనేది, సరెండర్ అవ్వడానికి దొరకటానికి తేడా ఉంది. ఓకే, కాబట్టి ఆయన అలా చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకు రిస్క్? అనవసరంగా ప్రభుత్వాలతో చట్టంతో గేమ్స్ కాదు కదా. ఆయనకు తెలుసు ఆ విషయం. ఆయనకి వేరే రాజకీయ కార్యక్రమమో ఏదో మరొకటో లేదు, లేకపోతే తన మీద కేసులు పెట్టిన వాళ్ళు, తన మీద రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు, వీళ్ళందరూ అంతు తేల్చేయాలి లాంటి కార్యక్రమాలు కూడా ఆయనకు ఉంటాయని నేను అనుకోవడం లేదు. అందుకని ఆయన తన పర్సనల్ పనులు, ఇతర వ్యవహారాలు, రెండోది ఇక్కడ సంభవించినటువంటి డిస్ప్యూట్ వాళ్ళ అంతర్గతమైన గొడవ, వాళ్ళ కుటుంబ తగాదా,
కుటుంబ తగాదా పరిష్కరించుకోవడానికి ఆయన బహిరంగ వేదికల మీద కనిపించక్కర్లేదు. ఈ టైంలో కొంత షార్ట్అవుట్ చేసుకుని ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా తన కేసుని డైల్యూట్ చేసుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉండుండొచ్చు. అందులో భాగంగా వీళ్ళకి కనిపించట్లేదు. ఆయన కనిపించవలసిన వాడు కనిపిస్తాడు. ఆయన అంటే వాళ్ళకి జ్ఞాతము, వీళ్ళకి అజ్ఞాతము. వీళ్ళకి ఎప్పుడైతే కనిపించటం లేదో వీళ్ళు వార్తలు స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అజ్ఞాతంలో ఉన్నారంటే అయ్యయ్యో ఇంతకాలం మీకు అసలు బయట ప్రపంచం తెలియదా మీకు అనుకుంటారు.